రైతుని రాజు చేయడం, వ్యవసాయాన్ని పండగ చేయడమే సీఎం కేసీఆర్ ప్రధాన ధ్యేయమన్నారు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనం, రైతు వేదికలను మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయకులు కలిసి ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుని రాజు చేయాలని చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతుకి నష్టం చేసే బిల్లులు తెచ్చిందని ఆరోపించారు. మాయమాటలతో రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీని విమర్శించారు మంత్రి. బీజేపీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై టీఆర్ఎస్ పార్టీ రోడ్డెక్కిందని, ధర్నాలు చేసిందని, అవసరమైతే ఎంతవరకైనా వెళ్తుందని అన్నారు. కే సముద్రంలోని రైతులు కే సముద్రం మార్కెట్లోనే తప్ప రాష్ట్రంలో వేరే చోటుకు కానీ వేరే రాష్ట్రానికి కానీ వెళ్ళి అమ్ముకోరని, ఇక్కడే అమ్ముకుంటారని అన్నారు. కేవలం దళారులు, పెట్టుబడిదారుల కోసమే బీజేపీ ఇలాంటి చట్టాలని తీసుకొచ్చిందని విమర్శించారు.